मुख्य अतिथु प्रियतम नायक राष्ट्र पार्टी कार्यदर्शी माजी शासन सभ्यु कुनानेनी सांबशिवराव गारु अट्लागे मरो मुख्य अतिथि ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా సలహాలు ఇస్తూ మన జిల్లా నిర్మాణాన్ని ఇంతకాలం నడిపి ఉన్న మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు జాతీయ నాయకులు పల్ల వెంకటరెడ్డి గారు అట్లాగే వేదిక మీద ఉన్న జిల్లా సభ్య సభ్యులు వెంకటసాంగ గారు చంద్ర యాదవ్ గారు అట్లాగే సిపిఎం మండల కార్యదర్శి మన కృష్ణ గారు మన జిల్లా రథ సారథి జిల్లా ఉద్యమ నిర్మాత అన్న పాలమాగల జంగన్న గారు నేను జంగన్న గారు సరే మిత్రులారా ఇంతకుముందు మాట్లాడిన పల్ల వెంకటరెడ్డి అన్న గారు అట్లాగే సిపిఎం మండల కార్యదర్శి కృష్ణ గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది అని అంటే ఈ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చాలా మంది ఆశిస్తారు ఇక్కడ ఎర్రజెండా పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుందంటే ఈ చుట్టుపక్కల అంటే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎంత దూరం ఉంటే అంత మంది నిరుపేదలు మన కార్యాలయాన్ని దగ్గరికి వచ్చి మనకు మా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇది ఒక కార్యాలయం అంతే తప్పితే ఆడంబరాలకు లేదంటే ఈ కార్యాలయంతో ఇంకొక దానికి ఉపయోగపడేది కాదు కష్టజీవుల కోసం కార్మికుల కోసం పేదలకు అండగా నిలబడడం కోసం ప్రతి మన పల్ల వెంకటరెడ్డి అన్న చెప్పిండు ఇక్కడ నియోజకవర్గ కార్యదర్శి కానీ మండల నాయకత్వం ఇది నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ కుర్చీలు వేసుకొని ఇక్కడ కూర్చుంటే అనేక మంది అంటే ప్రజలు ఇక్కడికి వచ్చి తమ తమ సమస్యల మీద గోడు వెలబుచ్చాలి వాళ్ళని వాళ్ళకు న్యాయం జరగడం కోసం మనం పోరాటాలు నిర్వహించాలి ప్రజా క్షేత్రంలో మనం పార్టీని నిర్మాణం చేయాలి దానికోసం దోహదపడే పద్ధతిలో ఈ కార్యాలయం ఉండాలని చెప్పి ఇక్కడ అనే ఇక్కడ ఇజ్జత్ నగర్ కాలనీ ఎట్లా ఏర్పడది ఇదే ఎర్రజెండ నాయకత్వంలో ఆనాడు ఏదో పెద్ద ఎత్తున భూ పోరాటాలు నిర్వహించి ఇక్కడ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ప్రేమ్ నగర్ మార్తాండ నగర్ అట్లాగే ఎన్టీఆర్ నగర్ అంజయ్య నగర్ చెప్పుకుంటా పోతే 15 కాలనీలు సిపిఐ నాయకత్వంలో ఇక్కడ కాలనీలు ఏర్పడ్డాయి అయితే ఇక్కడ కాలనీలు ఏర్పడ్డాయి పార్టీ కార్యాలయాలకు స్థలాలు కూడా కేటాయించడం జరిగింది కానీ నిర్మాణం జరగకపోవడం వల్ల అది ఇంతకుముందు మన జంగన్న చెప్పింది జిల్లా కార్యదర్శి అది వేరే రకంగా అక్రమాలకు గురై ఆ నాయ అంటే అక్రమాలకు పాల్పడిన నాయకుడుగా వెళ్ళిపోయాడు కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి కార్యాలయానికి కరెంటు బిల్లును అంటే చట్టబద్ధంగానే అన్ని ప్రభుత్వం ద్వారా ఏవైతే ఉంటాయో అన్నింటినీ చట్టబద్ధంగా చేసుకుంటే భవిష్యత్తులో ఇంకొక నాయకుడు పార్టీ కార్యాలయాలను ఆక్రమించాలంటే భయపడే పద్ధతిలో ప్రజా ఉద్యమాలు అట్లా పద్ధతులు ఉంటే ఎవరు కూడా పార్టీ కార్యాలయాలను నిర్మించి ఇప్పుడు ఏముంటుంది కన్నతల్లిని అట చేసినట్టు ఆ పద్ధతిలో కొంతమంది చేశారు కాబట్టి పార్టీ కార్యాలయం ఇది వందల వేల మంది ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాల మీద ఈరోజు సొంతంగా వాడుకోవడానికి కొంతమంది ఆశతో అట్లా పద్ధతులు పాల్పడ్డారు అట్లాంటి అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల శిక్షకు ఖచ్చితంగా గురి కావాల్సింది కాబట్టి ఇప్పుడు ఏర్పడే నిర్మించే కార్యాలయం అంటే అన్ని అంటే అణగారిన వర్గాలకు ఇది ఉపయోగపడే పద్ధతిలో ఈ నిర్మాణం జరగాలని చెప్పి దానికి మన పెద్దలు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి పల్ల వెంకటరెడ్డి అన్న గారు కానీ నా కునమనేని సాంబశివరావు గారు సహాయ సహకారాలతో జిల్లా పార్టీ కార్యదర్శి జంగన్న సహకారంతో ఈ నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన అధ్యక్షులకి అట్లాగే వేదిక మీద నా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.